ఆత్మ బంధువులకి హృదయపూర్వక నమస్కారము. ఈ వీడియోని ఇప్పుడే చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్ నోటిఫికేషన్స్ రావడం జరుగుతుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వేదాలు, ఇతిహాస పురాణాలలో ఋగ్వేదం. ఋగ్వేదం చాలా గొప్పది. ఇందులో ఉన్నటువంటి ఋగ్వేదం ఇంకా గొప్పది. పంచాక్షరిలోని శివ అనే రెండు అక్షరాలు మరీ గొప్పవి. శివ అంటే మంగళమని అర్థం. పరమ మంగళకరమైనది శివస్వరూపం. ఆ పరమశివుణ్ణి అనుగ్రహం పొందడానికి మనం జరుపుకునే ముఖ్యమైన పండుగ శివరాత్రి. పురాణాలలో చెప్పినటువంటి ఈ మహాశివరాత్రిని ప్రతి సంవత్సరం మాఘమాసం కృష్ణపక్షంలో చతుర్దశి నాడు జరుపుకుంటాం. శివరాత్రి వైదిక కాలం నాటి పండుగ. ఏడాదిలో వచ్చే శివరాత్రులు 5. అవి నిత్య శివరాత్రి, పక్ష శివరాత్రి, మాస శివరాత్రి, మహాశివరాత్రి, యోగ శివరాత్రి. వీటిలో పరమేశ్వరుని పర్వదినం మహాశివరాత్రి. మార్గశిర మాసంలో బహుళ చతుర్థి ఆరుద్ర నక్షత్రం రోజున శివుడి లింగోద్భవం జరిగింది. శివుడికి ఇది అతి ఇష్టమైన తిథి. అందుకే ఈరోజు శివుడిని లింగార్పకంగా ఆరాధించిన వారు ఎవరైనా సరే ఉత్తములవుతారని పురాణాల మాట. ఈ రోజున శివ ప్రతిష్ట చేసినా లేక శివ కళ్యాణం చేసినా ఎంతో శ్రేష్టం. మహాశివరాత్రి రోజు తనను పూజిస్తే తన కుమారుడైన కుమారస్వామి కన్నా ఇష్టులవుతారని శివుడు చెప్పడాన్ని బట్టి ఈ విశిష్టత అర్థం చేసుకోవచ్చు. త్రయోదశి నాడు ఒంటి పొద్దు ఉండి చతుర్దశి నాడు ఉపవాసం ఉండాలి. అష్టమి సోమవారంతో కూడి వచ్చే కృష్ణ చతుర్దశి నాటి మహాశివరాత్రి మరింత శ్రేష్టమైనదని అంటారు. లింగోద్భవ కాలం ప్రకారం కృష్ణాష్టమి నుంచి 180 రోజులు లెక్కిస్తే శివరాత్రి వస్తుంది. రూపరహితుడైన శివుడు జ్యోతి రూపంలో లింగాకారంగా ఆవిర్భవించిన సమయం గనక శివరాత్రిని లింగోద్భవ కాలం అంటారు. పరమేశ్వరుడి 64 స్వరూపాలలో లింగోద్భవమూర్తి అతి ముఖ్యమైనది. అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవ సమయమని పురాణాలలో చెప్పారు. ఋగ్వేదం ప్రకారం భక్తజనులు ఆ రోజు నిద్రపోకుండా మేల్కొని ఉపవాసం ఉండి మహాలింగ దర్శనం చేస్తారు. వేదాలన్నింటికీ తాత్పర్యం ఓంకారం. ఆ ఓంకారం స్వరూపమే పరమేశ్వరుడు. శివశబ్దాన్ని దీర్ఘం తీస్తే శివ అవుతుంది. అది అమ్మవారు పేరు. ఈ స్వరూపమే జగత్తుకు తల్లి తండ్రులు, పార్వతి పరమేశ్వరులు. ఉపవాస దీక్ష స్త్రీలు పురుషులు కూడా ఆచరించదగినవి. ప్రపంచమంతా శివశక్తిమయమని తెలుసుకోవాలి. పరమశివుడు శివరాత్రి పర్వదినాన ఎన్నో అలంకారాలతో అలంకరించబడతాడు. ఆ స్వరూపాలలో విభూతి ధారణ ఒకటి. విభూతి అంటే ఐశ్వర్యం. అది అగ్నిలో కాలినా శుద్ధమైనది. ఈశ్వరుడికి ఒంటి నిండా విభూతి అద్దుకుంటాడు. రెండవది రుద్రాక్ష. రుద్రాక్ష అంటే శివుడి యొక్క 3వ కన్ను. 3వది పంచాక్షరి జపం. పంచాక్షరి మంత్రోపదేశం లేనివారు శివనామం జపిస్తే చాలు. 4వది మారేడు దళాలతో శివుణ్ణి పూజించడం. 5వది అంతరంగంలో శివస్వరూపాన్ని ఎల్లవేళలా స్మరిస్తూ ఉండాలి. శివరాత్రి రోజున సాయంకాలం సమయాన్ని ప్రదోషం అంటారు. త్రయోదశి నాటి సంధ్యాకాలాన్ని మహాప్రదోషం అంటాం. ప్రదోష సమయంలో శివదర్శనం, శివస్మరణం చేయాలి. పరమశాంతిని ఇచ్చేది శివనామస్మరణం, శివస్మరణం. అందరూ అర్హులే. ఒకసారి పార్వతీదేవి శివుణ్ణి శివరాత్రి గురించి అడుగుతుంది. అప్పుడు శివుడు, శివరాత్రి ఉత్సవం నాకు ఎంతో ఇష్టమని ఏమీ చేయకుండా ఆ ఒక్కరోజు ఉపవాసం ఉన్నా సరే తాను ఎంతో సంతోషిస్తాడని చెప్తాడు. ఆయన చెప్పిన దాని ప్రకారం ఆ రోజు పగలంతా నియమనిష్టలతో ఉపవాసంతో గడిపి రాత్రి 4 జాముల్లోనూ శివలింగాన్ని మొదట పాలతోనూ, తర్వాత పెరుగుతోనూ, ఆ తర్వాత నేతితోనూ, ఆ తర్వాత తేనెతోనూ అభిషేకిస్తే శివునికి ప్రీతి కలుగుతుంది. మరునాడు జామున బ్రాహ్మణులకి భోజనం పెట్టి తాను భుజించి తరువాత శివరాత్రి వ్రతం సమాప్తి అని చేయాలి. దీనిని మించి ఇంకొకటి లేదు అని అంటాడు పరమశివుడు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.